పట్టణంలోని ఆత్మీయ సమ్మేళనం అబాసుపాలు. మూగబోయిన కుర్చీలు ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించి వాసవిమాత ఆలయంలోని తెరాస పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సోదరులు జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున ఏర్పాటు చేసిన తెరాస ఆత్మీయ సమ్మేళనంకు రాష్ట తెరాస పార్టీ నాయకులు, రాష్ట ఐవీఎఫ్ అధ్యకులు ఉప్పల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెరాస పార్టీ అభిమానులు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు, కానీ హాజరు కాలేదు జగిత్యాల ఆర్యవైశ్య సోదరులు. ఈ కార్యక్రమం జగిత్యాల పట్టణ ఆర్య సంఘం అధ్యక్షులు చకినం కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బంధు పథకం 4000 రూపాయలు ఒక ఫసల్ పిచ్చుకుంటూ సంవత్సరానికి 2000 రూపాయలు ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అటువంటి నాయకునికి ఇలా దేశంలో నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాకుండా 17.7% గ్రోతింగ్ తోటి అంటే మిషన్ భగీరథ చూసుకున్నా హైదరాబాద్ లో ఇంటింటికి వాటర్ వచ్చేది ఎవరైనా చేస్తున్నారంటే కేసీఆర్ గారు చేసిండ్రు. ఇలా సిద్దిపేటలో ఇంటింటికి వాటర్ వచ్చే విధంగా తయారు చేసిండు. లేకపోతే అప్పుడు డ్రాట్ ఏరియా సిద్దిపేట కూడా, ఇలా హైదరాబాద్ కు కూడా ప్రతి ఒక్క ఇంటికి రోజు నీళ్లు వచ్చే విధంగా చేస్తుండ్రు. కాబట్టి కేసీఆర్ గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా చూసుకున్నాం, ఇలా రైతు బంధు పథకం చూసుకున్నాం, ఇలా కంటి వెలుగు పథకం మీరు అందరు చూసారు. పేదోళ్ళు హైదరాబాద్ కు వచ్చేసి ఒక కన్న ట్యాంకర్ పోవాలంటే 1000 రూపాయలు ఖర్చు అయ్యింది. అదే గవర్నమెంట్ ఇంటింటికి డాక్టర్లను తీసుకుపోయేసి వాళ్ళకు కంటి వెలుగు పథకాన్ని తీసుకుంటూ వాళ్ళ కంటి అద్దాలు ఇవ్వడం కానీ ఆపరేషన్స్ కానీ వాళ్ళకు ఏ పరీక్షలైనా కానీ కళ్ళు మంచి కనబడే విధంగా ముసలమ్మలకు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉండే ఇవాళ అద్దాలు పెట్టుకునే పరిస్థితి, వాళ్ళు మంచి పుస్తకాలు చదువుకునే పరిస్థితి తీసుకొచ్చినట్టే కేసీఆర్ గారు ఒక కొడుకుగా, తండ్రిగా, తమ్మునిగా, వాళ్ళ ఇళ్లలో ఒక పేదలలో ఒక దేవునిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే పథకాలు అనుభవిస్తున్నారో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గారికి ఓటేస్తారో 100 సీట్లు గెలిచే విధంగా వాళ్ళు ముందుకొచ్చి ఓటేస్తారు, లైన్ లో నిలబడని చెప్పేసి ఎంపీ ఫ్లాట్స్ నుంచి డిలీట్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ ఫండ్ నుంచి. అందుకే కవిత గారికి కూడా మా అందరి ఆర్యవైశ్య తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. 50 లక్షలు మన సపరేట్ గా కూడా 50 లక్షలు చేసిన రోజు ప్రమాణ స్వీకారం, కిషన్ గారు ప్రమాణ స్వీకారం రోజు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం రోజు కూడా 50 లక్షలు ప్రమాణం ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుంది. ఈ బిల్డింగ్ అంతా ఒక మహోన్నత బిల్డింగ్ లాగా మీరందరూ కూడా కృషి చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అందుకని చెప్పేసి ఇవాళ ఆర్యవైశ్యులంతా మనమందరం కూడా ఒక ఏకీభావంగా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి